తాజాగా వెలుగులోకి వచ్చిన 1000 కోట్ల కుంభకోణం ఈఎస్ఐ స్కామ్కు సంబంధించి రోజుకొక కొత్త ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఇప్పుడు ఎవరెవరి పాత్ర ఉంది, అప్పుడు ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి వెనక ఎవరెవరి హస్తం ఉంది అనే దాని మీద కూడా రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, అలాగే అప్పట్లో స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారి హస్తం కూడా దీంట్లో ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో అప్పుడు ఈ కుంభకోణంలో ఏం జరిగింది అనే దాని మీద ప్రధానంగా ఈ స్కామ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఎక్స్పైరీ డేట్స్కు దగ్గరగా ఉన్న మందులు కొనుగోలు చేయడం, అలాగే రేట్ కాంట్రాక్ట్లో లేని ఫార్మా కంపెనీల నుండి మందులు కొనుగోలు చేయడం, అలాగే నాసిరకమైన మందులు తీసుకోవడం, చెల్లించాల్సిన బిల్లుల కన్నా కొన్ని రెట్లు ఎక్కువ డబ్బులు చెల్లించడం, ఇలాంటి చాలా మందులకు సంబంధించి ఈ స్కామ్లో జరిగిన పాయింట్స్ చాలానే ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న ఇప్పుడు మాట ఏంటి అంటే, మాజీ అప్పట్లో స్పీకర్గా పనిచేసిన, అంటే ఇప్పుడు ఆయన దివంగత నేత కాబట్టి స్పీకర్ కోడెల హవాలోనే అప్పట్లో కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అదేంటి అంటే, ఆయన కుమార్తె డాక్టర్ విజయలక్ష్మి గారికి అప్పట్లో ఈయన స్పీకర్ అయినప్పుడు ఒక మంచి ఒకేసారి వివిఐపి స్థాయి వచ్చేసింది కాబట్టి అప్పట్లో చాలా ఫార్మా కంపెనీల్లో ఆమెను డైరెక్టర్గా పెట్టుకునేందుకు అప్పట్లోనే చాలా ఫార్మా కంపెనీలు యాజమాన్యాలు పోటీ పడ్డాయంట. ఆ నేపథ్యంలో అంటే వాళ్ళు పోటీ పడ్డారో లేదంటే వీళ్ళ రికమెండేషన్తో ఆ పదవిలోకి వెళ్ళారో డైరెక్టర్గా వెళ్ళారో ఏంటనేది పక్కన పెడితే కనుక, కొన్ని కంపెనీల్లో ఆమె ఫార్మా కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఆరోపణ. అయితే అప్పట్లో ఆమె ఆ పలుకుబడి ఉపయోగించి ఆ డైరెక్టర్గా కొనసాగుతున్నప్పుడు అప్పట్లో తండ్రి అధికారంలో ఉన్న నేపథ్యంలో కొంతమంది మంత్రులపై ఒత్తిడి తెచ్చి మరి తమ కొన్ని ఈ స్కామ్లో కొన్ని కీలక పనులు జరిగాయి అనేది, అంటే పూర్తిగా దీంట్లో ఒక క్లారిటీ రాకుండా మనం ఆరోపణలు చేయడం అనవసరం కాబట్టి అప్పట్లో ప్రధానంగా ఆరోగ్య శాఖ అలాగే కార్మిక శాఖ మంత్రులుగా పనిచేసిన వారిపై కోడెల కుటుంబానికి చెందిన వ్యక్తులు లేదంటే కోడెల కుమార్తె కానీ అప్పుడు ఒత్తిడి తీసుకొచ్చారు ఫార్మా కంపెనీల నుండి. 100 కోట్ల రూపాయల నాసిరకం మందులు, కాలం చెల్లిపోయిన మందులను పెద్ద ఎత్తున కొనిపించారు అనేది ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటపడుతుంది అనేది ఒక ఆరోపణ. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే కనుక, గతంలో కోడెల శివప్రసాద్ గారు బతుకున్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వెలుగు చూశాయి. కాకపోతే రాజకీయాలు ఇలాంటివి సరా మామూలుగా ఉంటాయి కాబట్టి అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈఎస్ఐ కుంభకోణం బయటకు వచ్చిందో, 1000 కోట్ల రూపాయల కుంభకోణం స్కామ్ జరిగింది అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఈ నేపథ్యంలో దీని వెనకాల ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు ఈ పాపంలో కాస్తంత పుణ్యాన్ని మూటగట్టుకున్నారు అనే దాని మీదే ఇప్పుడు ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. ఆ నేపథ్యంలోనే కోడెల శివప్రసాద్ గారి కుమార్తె కూడా ఇందులో అప్పుడు కొన్ని ఫార్మా కంపెనీలకి డైరెక్టర్గా పనిచేసిన నేపథ్యంలో ఆ ఫార్మా కంపెనీల నుంచి కొన్ని మందులను ఆ డేట్ అంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసిన మందులను అలాగే నాసిరకం మందులను కూడా ఈ స్కామ్లో బాగా వాడారు అనేది తాజాగా బయటపడుతున్న ఒక భాగోతం. అయితే మరి దీనికి సంబంధించి ఆమె నిజంగా ఆమె పాత్ర ఎంతవరకు ఉంది, ఏంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని అప్పట్లో ఏ స్థాయిలో దోచుకునేందుకు ప్రయత్నాలు చేశారు, అసలు ఏంటనేది ఎంక్వైరీలో భాగంగా పూర్తి వివరాలు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.